Hello everyone, so welcome back to my YouTube channel. Nenu mi Poojita. సో ఈ రోజు ఏంటి ఇంత బాగా రెడీ అయింది, చాలా చక్కగా కనిపిస్తుంది, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మా షూటింగ్ లొకేషన్లో వరలక్ష్మి రథం సెలబ్రేషన్స్ అనమాట. సో మేము బిట్వీన్ ద షూట్స్ ఎలా ఉంటాము, అందరూ క్వార్టర్స్ ఎలా ఎంజాయ్ చేస్తాము, ఈరోజు షూటింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము ఇలా బ్రేక్లో, షార్ట్ బ్రేక్లో రూమ్లో కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూడండి, మా పిల్లి నన్ను బెదిరించి మరీ బిస్కెట్ ఇచ్చి మరీ నాకు తినిపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం వెనకాల ఎవరున్నారు అని చెప్పి. ఇక్కడ మా పిన్ని బెదిరించి మరీ చెప్పాను కదా బిస్కెట్ తినిపిస్తుంది అని, బిస్కెట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు తింటున్నా. షార్ట్ బ్రేక్ లో లేరి అక్క అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూర్చుంది, ఉత్తరాక ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. ఇక్కడ చూస్తే మాధవి గారు స్నాక్స్ తెచ్చి అందరికి పంచుతున్నారు. తింటున్నా తింటున్నాం అన్నాసన్ని. ఇప్పుడు ఒక చిన్న నాపేశారు, పవర్ నాప్ అనమాట. ఇప్పుడు మాధవి అత్త ఇచ్చిన స్నాక్స్ తింటారు అనమాట. అమ్మ ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ జరగబోతుంది. ఇక్కడ నానమ్మ కూర్చొని ఉన్నారు. ఎక్స్పైర్ అయినా తింటే మాత్రం మీరు ఇలా తెస్తారా మా కోసం? అమ్మ బాబోయ్ సో ఇక్కడ రేవంత్ అన్న కూడా ఉన్నాడు. రేవంత్ అన్న హాయ్ చెప్పండి ఒకసారి. లైరి అక్క వెనకాల చాలా శ్రద్ధగా ఫోన్ చూసుకుంటుంది. అక్క ఒకసారి హాయ్ చెప్పవా? మేము యాక్చువల్లీ రోజు ఈ టైంలో యూనో ఆడుకుంటూ కూర్చుంటాం. ఈరోజు ఈ డ్రెస్సులతోటి మాకు ఓపిక లేక నిఖిల్ అన్న పైన రూమ్ లో వెళ్ళి పడుకున్నాడు. సో ఇలా బిస్కెట్ ఉపవాసం ఉడికే సీరియల్ లో అంటే నిజంగా ఎవరు ఉపవాసం లేదు, బిస్కెట్ తిని ఉపవాసం అంటుంది ఏంటి అనుకోకండి. అసలు భూమి మీద నిలబడదు, ఇంకా రెక్కలు లేకుండా పైకి ఎగిరిపోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకా నుంచి కారు వెళ్ళేదో బాసిప్ సిగ్గు లేకుండా నాకు తింటాడు. ఆర్టిస్ట్ మాధవి గురించి ప్రపంచానికి నేను కనువిప్పు కలిగించాను. ఆవిడ ఎంతో ప్రేమగా ఈ స్నాక్స్ అన్ని తీసుకొచ్చి మాకు ఇస్తుంటారు. మీరు చూసినట్లయితే దీని మీద ఎక్కడ కూడా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ లేవు. ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక సూపర్ మార్కెట్ లో డేట్ ఎక్స్పైర్ అయిపోయిన బిస్కెట్లు అన్ని తక్కువలో అమ్ముతుంటే కొనుక్కొచ్చి మా అందరికి ఎంతో ప్రేమ చెప్తుంటారు.
మాధవి గురించి తెలిసి వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళు అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఏవైతే పాచిపోయినాయి స్నాక్స్ ఉన్నాయో ఏవైతే డేట్ ఎక్స్పైర్ అయిపోయినాయో అన్ని పిలిచి ఇస్తుంటారు అనమాట. అంటే ఇంట్లో కాన్వర్సేషన్ ఎట్లా నడుస్తూ ఉంటుంది అంటే అమ్మాయి బిక్ బిస్కెట్లకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటే ఏ ఏం పర్వాలేదు చేస్తే మాధవి అంటే ఇచ్చేస్తే వాళ్ళ వాళ్ళ లొకేషన్ లో అందరికి పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ అపార్ట్మెంట్ లో ఎవరైతే వాళ్ళందరి ఇళ్లలో ఎక్స్పైర్ అయిపోయిన బిస్కెట్లు చాక్లెట్లు ఇప్పుడు సరే ఇప్పుడు బిస్కెట్ తిన్నా కదా బిస్కెట్ తిన్న తర్వాత నా పరిస్థితి ఏంటి మీకు ప్రాక్టికల్ నా పేరు అవినాష్ నాకు ఇందాక డేట్ ఎక్స్పైర్ అయిపోయారు బిస్కెట్ బాగా ఇది నేను తిన్నాను బహుగా నేను జీవితంలో మళ్ళీ ఎన్ని కొన్నేనా కొన్ని కదా ఒక రెండు రెండు మూడు తేలిగ్గా తేలిగ్గా ఉన్నాయి చాలా తేలిగ్గా ఉన్నాడు ఎందుకంటే సజెస్ట్ చేయండి ఒక్క క్వశ్చన్ తేలిగ్గా పెద్ద పెద్ద చెప్పలే మీకు గృహలక్ష్మి లొకేషన్ లో ఎవరు బాగా ఇష్టం నా పూజ తల్లి అంటే ఎప్పుడు చెప్పేది చెప్పేది మీడియాలో ఉన్నది కాకుండా ఇంకోటి సరే నేను కాకుండా నందు గారు నందు గారు తర్వాత అమ్మ లేడీస్ లో చెప్పండి లేదా అమ్మ లేడీస్ లోనా నాకు రమణ అంటే ఇష్టం ఇది ఇది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ అదర్ కోఆర్టిస్ట్ మాత్రమే ఇష్టం మిగిలిన వాళ్ళు నాకు ఇష్టం లేదు అని చెప్పిన కనకదుర్గ వల్ల గుజ్జి మరీ చెప్పిన కనకదుర్గ అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ గృహలక్ష్మిలో టెక్నీషియన్స్ అందరూ మీ మోస్ట్ ఫేవరెట్ టెక్నీషియన్ టెక్నీషియన్ అంటే నాకు అర్థం కాదు తెలుగులో చెప్తాలి నాకు మా డైరెక్టర్ గారు అంటే చాలా ఇష్టం విజయ కృష్ణ గారు నెక్స్ట్ మా సుభాష్ గారు అంటే లవ్ అటువంటి గిరి గారు అంటే గౌరవం ఇవండి సరే ఓకే ఇంకా నా గురించి సుభాష్ మీద లవ్ ఎప్పుడు పుట్టింది సుభాష్ గారి మీద లవ్ ఎప్పుడు పుట్టింది అంటే సుభాష్ గారి చట్ట పుట్టు చూడగానే నాకు లవ్ పుట్టింది అన్న మాట మీకోసం సపరేట్ గా ఎడిట్ చేసి పంపిస్తున్నాను ఫైనల్ గా ఫైనల్ గా అయితే ఇప్పుడు మీరు నా గురించి చెప్పాలి నా ఛానల్ కాబట్టి నా గురించి చెప్పాలి మా పూజి నిజంగా బంగారు తల్లి వ్యక్తిత్వంలో గాని అల్లరి చీటల్లో గాని ఏదన్నా నేను చెప్పాలంటే నాకు ఇక్కడ ఉండేది మా పూజి తల్లి అది మాత్రం వాస్తవం ఆవిడకి సడన్ గా ఈ రోజు పూజితాన్ని చూసి ఓ బేబీలో లక్ష్మి పూజను చూడగానే నాకు ఓ బేబీలో సమంతలా మారిపోవాలనిపిస్తుంది ఎందుకంటే పూజలా మారిపోయాను అనుకో నేను కూడా కష్టపోవాలి చేయొచ్చు అల్లరి చేయొచ్చు డాన్స్ వేయచ్చు ఇంట్లో పెద్దదాన్ని కదా చూడు ఈ వయసులో డాన్స్ వేస్తుంది అని అడగాలి చేస్తారు
అదన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి అవినా శర్మ ఇంకా రమణి గారు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు నాకు గృహలక్ష్మి సీరియల్ ముందు నుంచి చాలా బాగా తెలుసు అనమాట. సో అవినా శర్మ నాకు బాగా కరెక్ట్. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవినాష్ అన్న మాధవి అత్త పేరా లేకపోతే రమణి గారి పేరా అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళిద్దరు మా గొప్ప గారు కూర్చున్నారు అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు మధ్యలో నూడో కూడా ఆడుకుంటారు అని చెప్పారు. నూడో నేనే ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవినాష్ అన్న మీకు ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోవాలి? మోస్ట్ అంటే చాలా ఎలిజిబుల్ బ్యాచులర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎక్కువ ఎవరించుకోవాలి? పెళ్లి కాదు ప్రసాద్ లాగా పెళ్లి కాదు, పెళ్లి చేస్తుంటే ఏం చాలా. సో ఓకే ఒక క్వశ్చన్ నా భార్య క్యారెక్టర్ చేసే వాళ్ళని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మాధవి ఇలాంటి వాళ్ళు చూసి వైవాహిక జీవితం ఇంత దరిద్రంగా ఉంటుందా, ఇంత భరించలేనట్టుగా ఉంటుందా అనిపించి నా జీవితం మీద విరక్తి పుట్టి ఇంకా అసలు పెళ్లి చేసుకోకూడదు. నిజమైన జీవితం కర్మ కాదు, మాధవి గారి తర్వాత దొరికింది అనుకో నిజ జీవితంలో. ఇంకంతే నేను ఏ ఫ్యాన్ కో లొకేషన్ లో ఏడాడు చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు డౌట్ ఉన్న క్వశ్చన్ ఈ రోజు మాకు క్లియర్ చేశారు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పాలి, మీ ఇద్దరు మీది ఒరిజినల్ లా కాదని అడుగుతానన్న అని అందరికి తెలిసింది. అన్నయ్య చాలా నాకైతే పర్సనల్ గా అవకాశాలు ఇద్దలేకుండానే చాలా బాగా తెలుస్తుంది. అదే చెప్తాను, ఆన్ స్క్రీన్ వీటికి పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోండి. సో మీకు మిమ్మల్ని కూడా ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, మీ మోస్ట్ ఫేవరెట్ ఎవరి లొకేషన్? స్వప్నపిన్ని అంటే చాలా ఇష్టం అంట. నెక్స్ట్ మీకు చెప్పండి, ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరి లొకేషన్? సో పేరరాజు గారు అంటే చాలా చాలా ఇష్టం, మాకు బాగా చెప్పేశారు. సో అయిపోయింది, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను చాలా బర్త్ అయ్యాను. యాక్చువల్లీ నా పేరు చెప్తాను, చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చెప్పలేదు. సరే ఓకే, నో ప్రాబ్లం. మీ పేరు అందరూ చెప్పారు కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు నా యూట్యూబ్ ఛానల్ కాబట్టి నా గురించి ఏమైనా చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పిల్లని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంకా అంత అయిన తర్వాత కూడా ఇది ఇలానే ఉంటుంది. కొంచెం దీన్ని ఈ సీరియల్లోనే నేను నవ్వుతూ చూసా. దీన్ని చిన్నప్పటి నుంచి నా కాంబినేషన్ లో వర్క్ చేస్తా ఉంది. ఎప్పుడు చూసిన ఏడుపు ఏడుపుచిండు ఏడుపుచిండు ఏడుపుచిండు. దీన్ని చూస్తే అసలు ఎంతపై ఏడుపు అలా ఉండేది. ఈ ఒక్క సీరియల్ లోనే అది కాస్త నవ్వుతూ. ఇంకొకటి ఏంటి తెలుసా, అవినాష్ అన్న నాకు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ సీరియల్ అవినాష్ అన్న చూస్తే నాకు భయం వేసేది, కత్తి పెట్టి ఊరికే బయటొచ్చేవాళ్ళు. ఇట్లా చూస్తేనే కత్తి పట్టేసి గొంతు పిసికేసి ఇట్లా బయటే వాళ్ళు విలన్నిజం క్యారెక్టర్ పాపం చిన్నపిల్ల అని కూర్చొని ఉంటుండే. తర్వాత రెండు సీరియల్స్ మంచిగా బాబాయ్ క్యారెక్టర్ మామయ్య క్యారెక్టర్ చేశారు. సో తర్వాత కొంచెం మంచి ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. మీరింత అందంగా గ్లామరస్ గా సింగిల్ గా అవైలబుల్ గా ఉండడానికి అంటే కుర్రకారికి మీరు మరి పూర్తిగా మరి మీరు చెప్పిన ఆన్సర్ మీరు ఇందాక కుజిత క్వశ్చన్ చేస్తే చెప్పారు సార్, చాలా ఆప్షన్స్ ఉంది సెలెక్ట్ చేసుకోలేకలాగా. ఏంటి ఇంత మాత్రం అన్ని ఇష్టపడతారు అన్నది అంత గ్లామర్. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఉంది మా దగ్గర, ఆల్రెడీ పిన్నికి ఒకరితో గాంధర్వ వివాహం అయిపోయింది. ఆయన పేరు ఎవరో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. జగన్ బాగా చెప్పేచ్చా? జగన్ జగన్ గారు నాకు జగన్ అంటే మీరు ఏ జగన్ అనుకుంటున్నారు? జగన్ గారితో ఆల్రెడీ గాంధర్వ వివాహం అయిపోయింది, అది ఆయన చాలా సీక్రెట్ అప్సెట్ అయ్యావా? అవితో కూడా ఏం చిచ్చి ఏ బాబా ఏ చేసుకోకూడదా చిచ్చి అయితే నా కోడలు
అంటే చాలా మంది అడిగారు అనమాట, మీరు మీ బ్లాగ్ లో అందరితో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళతో మాట్లాడితే చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో నార్మల్ గా మనం మాట్లాడుకున్న మనకి చెప్పలేము. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. గృహలక్ష్మి సెట్ లో మీ మోస్ట్ ఫేవరెట్ ఆర్టిస్ట్ నేను ఎన్ని సీరియల్స్ చేసానో నాకు గుర్తులేదు. సో నా ఒక్కొక్క సీరియల్ లో ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి అన్ని సీరియల్స్ అన్ని బాయ్ ఫ్రెండ్ కాదు, సీరియల్ బాయ్ ఫ్రెండ్ కాదు, మాకు రియల్ గా కావాలి. ఇది యూట్యూబ్ ఛానల్, సో ఇలాగే ఉంటుంది ఆన్సర్. చాలా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చాను. ఇంకా శృతికి, శృతి క్యారెక్టర్ లో నీకు బాగా నచ్చలేదు? అమాయకత్వం. పాపం నా సంగీతం ఎక్కడ పోయిందో. స్టార్టింగ్ అసలు అదిరిపోయేలాగా మ్యూజిక్ చూపించారు, దాని తర్వాత పాటలు పాడడం చూపించారు, దాని తర్వాత ఇప్పుడు అది అంతే. అంటే ఇప్పుడు యాక్చువల్లీ నిఖిల్ అంతా కలిసి అంటే ప్రేమ్ తో కలిసాక మీ సింగింగ్ మర్చిపోయాం, నీతో కలిసాక ప్రేమ పాటలు మర్చిపోయాడు, గిటార్ మర్చిపోయాడు. సో ఓకే, క్వశ్చన్స్ అయిపోయాయి. తర్వాత మేము ఇలాగే కూర్చొని రోజు జోక్ వేసుకుంటూ నాకుంటాం. అరే వి మిస్ అవర్ ఊనో కార్డ్స్. అవును, యాక్చువల్లీ మేము మాకు ఒక టీం ఉంది అనమాట, నేను ఉత్తరాక నిఖిల్ అన్న హర్షాన్న ఉన్నప్పుడు హర్షాన్న కూడా ఇంకా నేను అందరం కలిసి ఇలా రౌండ్ గా కూర్చొని ఊనో ఆడుకునే వాళ్ళం. ఈ రోజు ఈ గెటప్ లో ఉండడం వల్ల ఊనో ఆడడానికి కుదరట్లేదు మాకు. ఒకవేళ బ్రేక్ దొరికితే అది కూడా ఈ రోజు కూడా చేస్తాం. సో నెక్స్ట్ నిఖిల్ అన్న దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఈ రోజు ఎవరెవరు ఎక్కడ ఉంటే నేను అక్కడొక్కడ వచ్చి వాళ్ళ మధ్యలో ఇద్దరు క్వశ్చన్స్ అడుగుతున్నాను మీకు తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ అన్న మన దగ్గర నందుగా ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే కొంచెం క్వశ్చన్స్ ఐడియా ఉన్నాయి. మీరు ఇప్పుడు కేరళలో ఒక సీరియల్, ఇంకా తెలుగులో ఒక సీరియల్ చేస్తున్నారు కదా, కేరళ సీరియల్ హీరోయిన్ ఇష్టమా, తెలుగు సీరియల్ హీరోయిన్ ఇష్టమా? ఇద్దరు ఇష్టం నాకు, ఇద్దరు ఇష్టం. ఓకే, ఇవన్నీ కాదు, మీకు కేరళ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు, ఆల్రెడీ మీకు కన్నడలో కూడా చేశారు అండ్ సమ్ అదర్ యాక్ట్స్ కూడా చేశారు, ఇవన్నీ ఇండస్ట్రీలో ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం? అలా అడిగితే ఏం చెప్పాలంటే, సి ఎవ్రీ ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్, తెలుగు అయినా సరే, కన్నడ అయినా సరే, కేరళ ఇండస్ట్రీ అయినా సరే, డిఫరెంట్ గా ఉంటుంది మన కల్చర్ అయినా సరే, మన పీపుల్ ఆర్టిస్ట్ అయినా సరే. సో డిఫరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. లైక్ ఐ హావ్ వర్క్ విత్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ కదా, సో ఇప్పుడు తెలుగు అంటే నాకు కొత్త లాంగ్వేజ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు, సో నేను నేర్చుకున్నాను, ఇలాంటి ఫ్రెండ్స్ నాకు వచ్చారు. సో ఐ కైండ్ ఆఫ్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈచ్ ఇండస్ట్రీ. సో అన్ని ఇండస్ట్రీస్ నచ్చింది, అలాంటి సీనియర్ ఆర్టిస్ట్ పూజిత అలాంటి సీనియర్ ఆర్టిస్ట్ యాక్చువల్ నీకు ఛాన్స్ నాకు వచ్చింది తెలుగు ఇండస్ట్రీ వల్ల. ఇప్పటి వరకు 25 సీరియల్స్, 8 మూవీస్ చేశారు మన సెట్ లో. అన్ని సీనియర్ ఆర్టిస్ట్ అంటే పెద్దదంటే పూజిత గారు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ లొకేషన్ లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే అందరు నాకు ఫేవరెట్. లేదు, ఒకసారి పేరు చెప్పాలి. మనం ఒక ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అంటే నో సేఫ్ గేమ్ ఆడుతున్నాను నిఖిల్ అన్న. సో ఫేవరెట్ ఆర్టిస్ట్ పేరు చెప్పాల్సిందే. ఫేవరెట్ టెక్నీషియన్స్ నాకు కూడా నాకు చాలా ఇష్టం. ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే చెప్తే నేను చాలా సెన్సిబుల్ గా మాట్లాడే హరి గారితో. సో నాకు అంత గైడ్ గా హరి గారు ఎప్పుడు నాకు అభ్యసిస్తారు, శాసిస్తారు, తర్వాత ఫ్రెండ్లీగా కూల్ గా అంటే నువ్వు నెక్స్ట్, నువ్వు లహరి కూడా ఉన్నారు, హర్ష ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్కొక్క ఆర్టిస్ట్ నాకు ఒక్కొక్క వేలో నాకు చాలా హెల్ప్ చేస్తారు, అడ్వైస్ చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు ఒక సపరేట్ బాండింగ్ ఉంది ఈచ్ విత్ ఈచ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఆల్రెడీ 2 కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఆల్రెడీ మోస్ట్ ఫేవరెట్ ఎవరు అంటే ఆల్రెడీ చెప్పారు, మా ఫ్రెండ్ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో మీ లొకేషన్ లో చాలా మంచి పేరు ఉంది అండ్ మీకు అందరితో మంచి స్పెషల్ బాగుంటుంది. సో మీరు చెప్పాలన్నమాట, ఇప్పుడు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? చెప్పారంటే నార్మల్ గా నేను ఎవరైనా అడిగినా కొంచెం ఆలోచించి కానీ లేకపోతే చెప్పారు కానీ చాలా ఫ్రాంక్ గా చెప్పగలుగుతారు. సో దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే,
మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇంతకు ముందు మీరు చేసిన సీరియల్స్ తో అంటే అన్నిట్లో పోలిస్తే మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి అండ్ ఏ క్యారెక్టర్? ఎక్స్పీరియన్స్ అంటే సీరియల్ ఈ సీరియల్ ఎక్స్పీరియన్స్ అదే ముందు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ దాంతో పాటు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్. నేను ఇప్పటివరకు కూడా అన్నిట్లో ఒక్కళ్ళ దగ్గర కోవిడ్ నేర్చుకున్నాను. ఫస్ట్ చేసేటప్పుడు నాకు యాక్టింగ్ రావాలి స్కూల్స్. సో నా దృష్టి ఏంటంటే ప్రతి డైరెక్టర్ నాకు దొరికిన ప్రతి డైరెక్టర్ యాక్ట్ చేసి చూపించాను. సో వాళ్ళందరూకి నేను ఫస్ట్ హరిచరణ్ గారు అప్పటి గారు హరిచరణ్ గారు నన్ను సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత దేవాలి గారు నాకు టీచ్ చేశాను. అలా ఇప్పుడు విజయకృష్ణ ప్రతి యాక్టర్స్ ఇప్పుడు మన దాంట్లో ఉన్న ప్రతి యాక్టర్స్ అంటే ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే మనం జనరల్గా చెప్తున్నాం కానీ ఆ యాక్టింగ్ రావడానికి ఆ యాక్టర్లో నుంచి తీసుకొచ్చే డైరెక్టర్ గారు కాబట్టి విజయకృష్ణ గారు. అంటే మేము ప్రతి దాంట్లో నేర్చుకునేవాళ్ళు సినిమాలు కానీ సీరియల్స్ కానీ సినిమా యాక్టింగ్ కూడా ఉంటుంది సీరియల్ యాక్టింగ్ ఉంటుంది యాడ్ యాక్టింగ్ ఉంటుంది కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది వెబ్ సిరీస్ యాక్టింగ్ ఉంటుంది. సో బెస్ట్ అంటే ఇదే లక్ష్మి. ఎందుకు అంటే నాకు పేరు తీసుకొచ్చింది సక్సెస్ తీసుకొచ్చింది ఇదే. దీనికి ముందు స్వాచింపులు కూడా మంచి పేరు వచ్చింది. కాకపోతే నేను చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కదాని నుంచి నేను మరొకటి నేర్చుకుంటూ వచ్చాను కాబట్టి ప్రతిది ఇంపార్టెంట్ లైఫ్. సో వీళ్ళిద్దరు చాలా జోవియల్ గా ఉంటారు నాతో లొకేషన్ లో అంటే బాగా కలిసిపోతారు అనమాట. మీరు చూసి క్యారెక్టర్స్ లో ఎలా ఉంటారు అంటే ప్రేమ్ చాలా ఒక్కొక్కసారి మూడీ ఉంటాడు, ఒక్కొక్కసారి రౌత్ ఉంటాడు, ఒక్కొక్కసారి ప్రేమగా ఉంటాడు కానీ బయట మాత్రం కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా ఫన్ చేస్తాడు, అందరిని టీజ్ చేస్తాడు చాలా. అంటే చెప్పలేము మీరు ఎక్స్పెక్ట్ చేయరు ప్రేమ్ ఇంత హైపర్ యాక్టివ్ గా ఉంటారని చెప్పేసి. అలాగే సీరియల్ లో నందు గారు చాలా కోపంగా ఉంటారు, ఎప్పుడు లాస్ట్ సైడ్ ఉంటారు, ఎప్పుడు కొంచెం ఇంటెడ్ అయి ఉంటారు, లేకపోతే వర్క్ ప్రెషర్ లో ఉంటారు. మీరు ఇలానే చూస్తారనమాట కానీ ఆఫ్ స్క్రీన్ చాలా ఫన్ క్రియేట్ చేస్తూ మేమందరం నవ్వుకుంటూ ఉంటాం. అండ్ ఏదైనా షార్ట్ లో ఏదైనా పని చేయాలన్నా ఫస్ట్ పని చేసేస్తారు అనమాట మా అందరి కోసం. అంటే ఎవరైనా ఏదైనా పంచ్ వేయాలి అంటే కరెక్ట్ పంచ్ నందు గారు వేస్తారు. సో ఇది మీకు తెలియని విషయం నేను చెప్పాను. సో ఇదన్నమాట వీళ్ళ గురించి, మనం నెక్స్ట్ వెళ్దాం. ఓకే, సో ఈ రోజు మా లొకేషన్ లో వరలక్ష్మి దత్తం సెలబ్రేషన్స్ తో పాటు ఇద్దరి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. సో అవి ఎలా జరుగుతున్నాయి చూద్దాం. ఓకే, కమ్ ఆన్. ఇప్పుడే హడావుడిగా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి అండ్ నాకు కూడా యాక్చువల్లీ షూట్ ప్యాకప్ చెప్పేశారు అండ్ నేను క్వశ్చన్ చేసేసుకున్నాను. బట్ ఇందాక కొంతమందిని క్వశ్చన్ చేశాను, లాస్ట్ వెరీ ఫ్యూ మెంబర్స్ మిగిలిపోయారనమాట. సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఒకరు ఉన్నారు మా తాతయ్య. చాలా జోవియల్, చాలా ఫన్ క్రియేట్ చేస్తుంటారు ఆల్ ద టైమ్. అండ్ నేను అందరినీ క్వశ్చన్ చేసినప్పుడు మా తాతయ్యకి మిస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు మీకు ఒక రెండు క్వశ్చన్స్ అడగాలి. గృహలక్ష్మి సీరియల్లో మీ మోస్ట్ ఫేవరెట్ ఎవరు? ఎవరైనా కానీ మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరు? రామచరణ్ స్టేడియం లో అప్పుడు నేను తినే ఉన్నాను. ఆ రోజు కూడా నన్ను చాలా ఏడిపించాను. అండ్ ఇంకా మీరు ఈ క్యారెక్టర్ పరందామయ్య క్యారెక్టర్ ప్లే చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంత మంచి క్యారెక్టర్ నాకు మా ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు శివ గారు ఇచ్చారు. రియల్లీ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ రోల్.